हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। ई रोजु ओक मंचि मित्रुडि कथ तेलुसुकुंदामा। इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट अवर वीडियो। ओक अडविलो मर्रि चेट्टु उंडेदंट। दानि तोर्रलो ओक काकि निवसिस्तू उंदि। काकि आ मर्रि तोर्रलो गुड्लु पेट्टिंदंट। वाटिनि ओक पामु चूसिंदि। ओक रोजु काकि लेनि समयं चूसि పాము వచ్చి గుడ్లను తినేసింది। బయట నుండి తిరిగి వచ్చిన కాకి తన గూట్లోని గుడ్లు మాయమవడం చూసి ఏడ్చింది। శత్రువుని ఏమీ చేయలేక ఊరుకుంది। కొన్నాళ్ళ తరువాత కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది। కానీ పాము ఎక్కడ తన గుడ్లను తినేస్తుందనో భయంతో దిగులు పడసాగింది। ఎంతో దిగులుగా ఉంటున్న కాకిని చూసి దాని స్నేహితురాలైన పావురం, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది। కాకి జరిగిందంతా చెప్పింది। అప్పుడు పావురం, నా స్నేహితుడు కుందేలును ఉపాయం అడుగుదామని అన్నది। కాకి పావురం కలిసి కుందేలు దగ్గరికి వెళ్ళి సహాయం కోరాయి। అప్పుడు కుందేలు, నా మిత్రుడు ముంగీస సహాయం కోరదాం రమ్మన్నది। మూడూ కలిసి ముంగీస పొద దగ్గరికి వెళ్ళాయి। కుందేలు ముంగీసను పిలిచి పొద నుండి ముంగీస బయటకు వచ్చింది। కాకి తన కష్టం గురించి ముంగీసతో చెప్పింది। తప్పకుండా సర్పమును చంపివేసి ఈసారి కాకి గుడ్లను కాపాడుతానని ముంగీస చెప్పింది। ముంగీస మరుసటి రాత్రి చెట్టు చాటున నక్కి ఉండి అర్ధరాత్రి సమయంలో పాము పుట్టలో నుండి బయటకి వచ్చింది। మెల్లగా చెట్టుపైకి ప్రాకుతూ ఎక్కుతుంది। వెంటనే ముంగీస ఎగిరి సర్పం తలను నోట కరుచుకొని ఇవతలకు లాగింది। ముంగీస సర్పము మెడను కొరికి చంపివేసింది। కాకి, పావురం, కుందేలు మూడు కలిసి ముంగీసకు కృతజ్ఞతలు చెప్పాయి। ఇదే ఈరోజు మన కథ ఫ్రెండ్స్। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే।